You are the first to react. Political ga dan mein react hai BJP ki rajinama chesi. And nyaya jargle dan prakriti chindi mere adi. And BJP le yeh mein dan thendi. Yakkade the nildiya lo. Akkad BJP silent ga unta adi. Yakkade the kuncha soft ga కొంచెం పద్ధతి ప్రకారంగా కొంచెం మౌల్డ్ చేసిన నెలలో అక్కడ స్పీడ్గా ఉంటారు. గత 3 సంవత్సరాలు సైలెంట్గా ఉండి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అన్యాయం చేశారు. అంటే ఈ ఎజెండా అంతా సెట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ మీద వచ్చిన కోపం కంటే ఆయన మంగళగిరి సభలో చేసిన విమర్శలకు తెలుగుదేశం ఎక్కువగా మండిపడుతున్నట్టుగా కనిపిస్తుంది. మీరు అప్పటి వరకు వాళ్ళతో కలిసి నడిచారు, ఇప్పుడు హఠాత్తుగా లోకేష్ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు అనేది వాళ్ళ అంటే లోకేష్ గారు యంగ్ మ్యాన్, ఐ నో హిమ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. బట్ స్టిల్ ఏంటంటే పొలిటికల్గా మెచ్యూరిటీ, కొన్ని మిస్టేక్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మాట్లాడే విధానం కానీ, ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇలాంటి పార్టీ లేదు అది అందరికీ తెలిసిన విషయం. నెగిటివ్గా మాట్లాడి అలాంటి పార్టీ టీడీపీ అన్నారు. చిన్న అభిమాన్ చిరంజీవి గారు అప్పుడు వ్యాఖ్య చేశారు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మొదట ముచ్చట పడ్డాను, తర్వాత సంతోషపడ్డాను, ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాను. 100% ఎందుకనంటే ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు సరళి కానీ ఆ స్పీడ్గా ఆ ఇమేజ్ పికప్ చేసుకోవడంలో చాలా వ్యత్యాసం ఉన్నది. అంటే చిరంజీవి గారికి 10 సంవత్సరాలు ఎంతో ఒక స్టేజ్కి రావడం జరిగింది. ఈయన 2-3 సంవత్సరాల్లో ఒక స్టేజ్కి వచ్చేసి అల్టిమేట్లీ హీరో సక్సెస్ లేదా అంటే రెవెన్యూ జనరేషన్ అండ్ స్పందన ఫ్రమ్ పబ్లిక్. వాళ్ళలాగా సినిమాల అవకాశాలు తగ్గిపోలేదు. సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు కూడా చూద్దాం రావటం కదా, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. నాట్ ఓన్లీ పర్సనాలిటీ, ఆయన అన్నమాట ఏంటంటే నాతో, శ్రీధర్ మీరందరూ ఏమనుకుంటారు, జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే నేను సినిమాల్లోకి వచ్చిందో ఒక క్రేజ్ వచ్చిందో ఏదో రాజకీయ కాంక్షతో వచ్చాను అనుకుంటాను. కాంక్ష ఒకటి ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే ప్రజారాజ్యం జనసేన కంప్లీట్ సెపరేట్, పూర్తి భిన్నం అన్ని విధాలుగా.